ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో ఈ కోడికను జరిగించినట్లు, దేవుడు తన ఆస్తుల బలంగా వాడుకున్నట్లు, ఆది నుండి అంత వరకు ప్రభుకి తన అధ్యక్షతలో ఘనంగా జరిగించినట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మా గొప్ప దేవుడ, వందనాలు, స్తోత్రాలైనా. ఈ 2018 నా తండ్రినైనా నవంబర్ మాసములో 13-14 తేదీలో నా తండ్రినైనా మా ప్రియులు దాసులు మా తండ్రినైనా జాయ్ గారు ప్రేమించిన తండ్రి వారి యొక్క నాన్నగారి వారి యొక్క పరిచర్యలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క నైనా ఈ శ్రేష్టమైనటువంటి నైనా ఈ యొక్క కూడికలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, రాత్రి మా ప్రభు ఘనంగా మీరు జరిగించారు. ఈ రాత్రి ప్రభు జరుగుతున్నటువంటి ఈ సువార్త సభను మీరు ఘనంగా జరిగించండి అయ్యా. నీకు వందనాలైనా. ఏ ఆటంకములు లేకుండా చేయండి ప్రభు, ఏ అభ్యంతరము లేకుండా చేయండి అయినా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు, వాక్యము ద్వారా మీద ఆస్తు నిలబెట్టుకుని అయినా శ్రేష్టమైన సందేశం చేరి వచ్చిన యావని మందితో మీరు మాట్లాడండి ప్రభు, నీకు వందనాలు. ఈ స్థలం అంతా కూడా మీరు అభిషేకించండి అయినా, నీ మహిమతో నింపండి ప్రభు, నీకు వందనాలైనా. కరెంటు బట్టి మీకు వందనాలైనా, సౌండ్ సిస్టమ్ బట్టి మీకు వందనాలి ప్రభు, ఆర్కెస్ట్రా వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా నీ నామములో ప్రభా మహిమకరమై వాడుకోండి ప్రభా, నీకు వందన. ఎంతో భారముతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో మా ప్రభా కొన్ని ఆత్మలు రక్షించబట్టని మీ కృప దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ మహిమలో ప్రభా ఘనంగా జరిగించండి అయ్యా. అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులను బట్టి మీ సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలానికి మీరు నడిపించిన మీ దైవజనులందరి బట్టి వందనాలైనా, సంఘ బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది ప్రజలు మీ సేవకులు ఈ స్థలానికి రాబోతుండగానైనా నీ మహిమతో తోడిగా ఉంచండి అయినా, నీ కృప తోడిగా ఉంచండి, క్షేమకరం ప్రయాణం దయచేయండి. ఈ రాత్రి సభను ప్రారంభం నుండి ముగింపు వరకు మీరేమని నడిపించి మీ అధ్యక్షతలు మీ ఏలుబడిలో ఘనంగా జరిగించమని. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందకమ్మ. శ్రేష్టమైన దీవెనలతో ఈ సభను ఘనంగా జరిగించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో, శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సంగీతరావు గారు, హల్లెలూయా, హల్లెలూయా. సంగీతరావు గారు ఎంతో ప్రయాసంతో ఏ కొండూరు నుంచి మరి ప్రయాణమై వచ్చి వారి యొక్క ప్రార్థన ద్వారా మరి సభను ప్రారంభించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మొట్టమొదటిగా మన మధ్యలో గాస్పెల్ హాల్ నుంచి వచ్చినటువంటి శశికిరణ్ గారు వచ్చి ఒక పాట పాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం కూడా ప్రభుని మహింపరుద్దాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాట పాడి దేవుని మహింపరుద్దామండి. నీకే ప్రభు ఘనత, నీకే ప్రభు మహిమా, నీకే ప్రభు ఘనత, నీకే ప్రభు స్తుతి మహిమా, ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా, 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మహిమా నీకే ప్రభు, సమీపింపరాని తేజస్.
చేసి దీవే అందరు
చేసే ఆరాధన. Deep.
మా
యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా పూజిల్తును ఓ పూజారుడా భజిల్తును ఓ భవదీయుడా పూజిల్తును ఓ పూజారుడా భజిల్తును సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీవారికి సహాయుడవై తృప్తి నిష్కల్మషుండవు పరిశుద్ధ పరిపూర్ణ ప్రజాపతివి
ఇట్టి హెచ్చైన ప్రధాన యాజీవి అన్నింత నాకు సరిపోయిన సజీవుండవు ఏసయ్యా. ప్రత్యేకంగా హోసన బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో జరగటానికి మరి అనేక ఆత్మలు అనేకులను దేవునికి దేవుని రక్షణార్థమే అనేకులు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీతిము ప్రార్థనలతో ఉపవాసాలతో విజ్ఞాపనలతో ప్రయాసపడుచు మరి మొరపెడుతున్న మరి దైవజనులు డేవిడ్ రాజ్ అయ్య గారికిని వారి కుటుంబ సభ్యులకును మరి ప్రత్యేకంగా మరి డాక్టర్ జాయ్ సాల్మన్ గారి దంపతులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి దేవుని నామానికి గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు. మరొకసారి దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దివినేలు స్తోత్రాలు అనే పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు. అందరం చెప్పండి, ప్రతి సంతోషంగా దేవుని నామాన్ని కనపరుద్దాం.
తర్వాత బ్లెస్సీ గారు మానక నా ఎడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు మానక నా ఎడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు మాట తప్పని మహనీయుడవు మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలే నెరవేర్చు వాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు దివినేలు దివినేలు సంకల్పము తెలియజేయుచున్నావు దయనందిన నీ జనులా ముందు నడుచుచున్నావు దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనందిన నీ జనులా ముందు నడుచుచున్నావు దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవియాలకించావు దీర్ఘశాంతము గలవాడవై దీవించు వాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద దివినేలు దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగిరానై వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు చప్పటి కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంగముగా నను మార్చుటకే సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంగముగా నను మార్చుటకే దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుచున్నావు నీ రాజ్యమే పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము నీ రాజ్యమే పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము దివిని
వాడవు కడపటి వాడవు యుగయుగములలో ఉన్నవాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే, మన మధ్యలో మన సువార్త గాయకులు మనం ఆహ్వానించుకున్నటువంటి జార్జ్ బ్రూస్ గారు వచ్చి మరి మొదట పాట పాడతారు, తర్వాత కానుకలు పాట పాడిన తర్వాత సమయాన్ని చాలా క్లుప్తంగా మనం, ఎందుకంటే దైవజనులు మన మధ్యలోకి వచ్చారు కాబట్టి ఒక్క క్షణం కూడా మనం వృధా కానివ్వకుండా ఈ రాత్రి సంపూర్ణంగా యేసయ్య ఆశీర్వాదమ్మ మనం పొందుకోవాలి. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. దయచేసి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి అందరు రెండు హస్తాలు పైకెత్తి యేసయ్యకి ఒక మంచి స్తోత్రం చెప్దాం గట్టిగా. అందరూ చెప్పారా? చెప్దాం కలిసి అందరం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనందరంతా కలిసి ప్రభువుని ఆరాధించడానికి మహాదేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ వేదికను అలంకరించిన దైవజనులు, జీవం కలిగిన దేవుని సేవకులు, రమేష్ అయ్యగారికి నేను వందనాలు తెలియజేస్తున్నాము. అయ్యగారికి వందనాలు. అందరం కలిసి ఒక పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. రెండోసారి కలిసి పాడుతూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. నాతో కలిసి మాట చెప్తారా? అవమానమొందను నేను,
చెప్పండి అందరం. అవమానం అందను నేను, అబ్బా నేను నీ బిడ్డను. అందరం కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. అవమానమొందను నేను, మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగనే వెదకెదను, యథార్థముగనే వెదకెదను. ఏ మేలు నాకు పొదువై ఉండదు, ఏ మేలు మనకు పొదువై ఉండదు. అవమానమొందను, అవమానమొందను నేను, అప్పారే నీ బిడ్డను, అప్పారే నీ బిడ్డను, ఎన్నడూను అవమానమొందను నేను. అవమానమొందను నేను, అప్పారే నీ బిడ్డను, అప్పారే నీ బిడ్డను, ఎన్నడూను అవమానమొందను నేను. చెప్పట్లు thank you.
కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, కన్నులు మొరలను వినుచున్నది. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. ప్రతి పరిస్థితి నుండి విడిపించును, ప్రతి పరిస్థితి నుండి విడిపించును. అనుకూలమై యేసు మనతో నిలుచును, అనుకూలమై యేసు మనతో నిలుచును. అవమానమొందను నేను, ఒకసారి అందరు యేసయ్య ఇచ్చిన హస్తాలు పైకెత్తి యేసయ్యకి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఓడిపోనివడు, ఓడిపోనివడు, ఓటమి తప్పని రోజైనా ఓడిపోనివడు, చేదాటిపోయిన స్థితులైనా ఓడిపోనుడని పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. రెండోసారి కలిసి పాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తూ గొప్ప చేస్తూ ఆయన నామాన్ని పైకెత్తి అందరూ సహకరించవలసిందిగా ప్రభు పేరట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఓటమి తప్పని రోజైనను
ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు, 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 ఓడిపోనివ్వడు. పాడదామందరు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, పాడాలి. ఓడి ఓడిపోనివ్వడు, ఓటమిత పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమిత పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. అందుకే అందరు కలిసి ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. పాడదాం అందరు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, చప్పట్లు. బంధులై వే
ఒకసారి రెండు హస్తాలు ఎత్తి ఏసయ్యకి చెప్పగలిగినంత బిగ్గరగా ఒక మంచి స్తోత్రం, మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడి దేవుని మహిమపరచిన జార్జ్ బుష్ గారికి ఓరే మినిస్ట్రీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మంచి సమయము, మరి ప్రభువుకి మన కానుకలు సమర్పించుకునేటువంటి సమయము కాబట్టి కానుకల పాట ఏడి ప్రసాదరావు గారు మన మధ్యలో ఉన్నారు, కానుకల పాట పాడతారు. మరి కొంతమంది పిల్లలు మీ దగ్గరకు వస్తున్నారు. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొద్దీ ఈ సభల కొరకు మీ గుప్పలు చెప్పవలసిందిగా ప్రభు పాట మనం చేస్తున్నాం. సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. డేవిడ్ రాజు గారు, సాల్మన్ రాజు గారు ఖర్చుపడి శ్రమనక ఈ సభలు సిద్ధం చేశారు. చాలా మంచిగా ఏర్పాట్లు సిద్ధం చేయడానికి శ్రమ చేశారు. వారిని అభినందిస్తున్నారు. తండ్రికి తగ్గ కుమారుడు సాల్మన్ రాజు గారు విధేయుడు, ఆత్మీయతను అలవర్చుకున్న యవనస్తుడు. ఇలాంటి బిడ్డను డేవిడ్ రాజు గారికి ఇవ్వడం నిజంగా అదృష్టమే. ప్రియులారా, ఈ సభల కొరకు కానుకలు సేకరిస్తుండగా ధారాళంగా ఈ ఖర్చులో మనం కూడా బాలిభాగస్తులమై ఇవ్వగలిగినంత ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఒక దైవజనునిగా, సేవకునిగా, అభిషక్తునిగా నేను కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి చిన్న శోధను బట్టి చాలా నిరాశకు వెళ్ళిపోయాను. ఆ నిరాశ నిస్పృహలో కొట్టబడుతూ వైజాగ్ నుంచి విజయవాడకు ప్రయాణం చేస్తున్నాను. విజయవాడ వచ్చే వరకు ఒక పాట ఇచ్చాడు దేవుడు గొప్ప సందేశంతో.
ఆ పాట పాడగోరుతున్నాను. ఈ పాట వింటూ కానుకలు వేసే సంగతి మర్చిపోకండి. రైట్. నిరాశ పడకు సోదరా, నిరాశ పడకు సోదరి, నిరాశ పడకు సోదరా, నిరాశ పడకు సోదరి, యేసే నీ తోడు ఇమ్మానుయేలు దేవుడు ఆదరిస్తాడురా, ఆదుకొంటాడురా, ఆదరిస్తాడురా, ఆదుకొంటాడురా, ఆదరిస్తాడురా, ఆదుకొంటాడురా, భయము లేదురా, జయము నీదేరా. తమ్ముడా భయము లేదురా, జయము నీదేరా. చెల్లి భయము లేదురా, జయము నీదేరా. నిరాశ పడకు సోదరా, నిరాశ పడకు సోదరి. శత్రుసేన ఒకటైనా మిత్రులంత వేకుటైనా, శత్రుసేన ఒకటైనా మిత్రులంత ఎదురైనా, తుఫానులెన్ని రేగినా అలలు పొంగి పొర్లినా, తుఫానులెన్ని రేగినా అలలు పొంగి పొర్లినా, దేవుడున్నాడురా ఎదురే ముందిరా, దేవుడున్నాడురా ఎదురే ముందిరా. భయము లేదురా, జయము నీదేరా, భయము లేదురా, జయము నీదేరా. తమ్ముడా భయము లేదురా, జయము నీదేరా. చెల్లి భయము లేదురా, జయము నీదేరా. నిరాశ పడకు సోదరా, నిరాశ పడకు సోదరి. అడుగుముందు కేయరా, యేసు వైపు చూడరా, యేసు రక్తమే జయం. ఎదిరించర సైతాన్ని, అడుగుముందు కేయరా, యేసు వైపు చూడరా, యేసు రక్తమే జయం. ఎదిరించర సైతాన్ని, విడువని దేవుడు నిన్నెడవాయడు, విడువని దేవుడు నిన్నెడవాయడు. భయము లేదురా, జయము నీదేరా. తమ్ముడా భయము లేదురా, జయము నీదేరా. చెల్లి భయము లేదురా, జయము నీదేరా. నిరాశ పడకు సోదరా, నిరాశ పడకు సోదరి.
వస్త్రహీనతైనా ఉపద్రవములైనా కరువు కష్టమైనా ఖడ్గమే ఎదురైనా వస్త్రహీనతైనా ఉపద్రవములైనా కరువు కష్టమైనా ఖడ్గమే ఎదురైనా కరుణించు దేవుడు దీవించు దేవుడు కరుణించు దేవుడు దీవించు దేవుడు భయము లేదురా జయము నీదేరా తమ్ముడా భయము లేదురా జయము నీదేరా చెల్లి భయము లేదురా జయము నీదేరా నిరాశ పడకు సోదరా పడకు సోదరి యేసే నీ తోడు ఇమ్మానుయేలు దేవుడు భయము లేదురా జయము నీదేరా భయము లేదురా జయము నీదేరా చెల్లి భయము లేదురా జయము నీదేరా తమ్ముడ భయము లేదురా జయము నీదేరా భయము లేదురా జయం మనదేరా దేవునికి స్తోత్రం. మధ్యలో ఉన్నటువంటి అందం అబ్రహం గారు వచ్చి కానుకల నిమిత్తం వాక్యం కొరకు కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని దాసులు మన మధ్యలో ఉన్నటువంటి మరి రమేష్ అయ్య గారికి సమయాన్ని అప్పచెప్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ కూడికలో పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు నాయన. తర్వాత జరగబోయే వాక్య పరిచర్యలో కూడా మీరే తోడుగా ఉండి నిదాసుని ఆత్మతో ఎత్తిపట్టి నడిపించమని నాయన నీ పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి చేరిన బిడ్డలను దీవించండి. ప్రాముఖ్యంగా దేవా ఈ పరిచర్య కొరకే విప్పిన గుప్పిళ్లను ప్రేమపూర్వక కానుకలను అర్పణలను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ పరిచర్యలు వాడుకోరండి. ప్రతి విషయం ముందును మీరే తోడై ఉండి నీకు సహాయము సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ స్థలాన్ని నీ ఆత్మతో ఆవరించి నీ కృపలో ఎత్తిపట్టాడు ప్రభా. ప్రతి బిడ్డను బలపరచమని ప్రతి ఒక్కరిని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నాకు మాకు కావలసిన మీ ఆత్మీయ ఆహారాన్ని జీవపు మన్నాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆత్మలను తృప్తిపరచమని నీ కృప చూపించి మీరే మహిమ పొందమని యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువైపు ఉన్న కుర్చీలు వాళ్ళంతా ఏమనుకోకుండా మీ కుర్చీలు మీరు తీసుకొని ఇటు వచ్చేస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీ ముఖాలు కనిపిస్తున్నాయి కదా, మీరు ఎక్కడో మూల కూర్చుంటే ఈ లైట్లకి మైకులకి నేను ఎక్కడ వాక్యం చెప్పేది అందుకని. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి పూట మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించే దేవుని వాక్యాన్ని ధ్యానించే మంచి శుభ సమయాన్ని ప్రభు నాకు కల్పించినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయన పరిశుద్ధ నామం మహిమపరచబడునుగాక, ఆయన నామమే స్తుతింపబడునుగాక, ఆయన నామమే గణపరచబడునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు పాటలు పాడుతూ ప్రభుని స్తుతించాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ మాటలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి వృద్ధిని, అలాగే నూతనమైన జీవాన్ని, వెలుగును కలిగిస్తాయని
భావిస్తూ పరిశుద్ధాత్మని సహాయాన్ని నేను వేడుకొని ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఈ మాటల యొక్క ఆశీర్వాదాన్ని మీ హృదయపు తలుపులు తెరిచి ఆ మాటల్ని మీ హృదయంలో పదిలపరచుకోవడానికి మీరు తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా దేవుడు ఆయన మాటలలో ఉన్న శక్తిని మీకు ఒక్కొక్కరికి ప్రసాదిస్తాడు. మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక నూతనమైన వ్యక్తిత్వం కలిగిన వారై నూతనమైన ఆశీర్వాదాలు చేతబట్టుకొని మీరు మీ గృహాలకు వెళ్ళగలుగుతారు. కనుక ఈ రాత్రి ఏదో చెప్తున్నారు వింటున్నామని కాకుండా మీ హృదయపు తలుపులు తెరచి పూర్ణంగా దేవుని వాక్యానికి మీరు సమ్మతిని తెలియపరిచి పూర్ణంగా మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవుని మాటల యొక్క ఆ లోతుని మీరు చూడగలగాలి. దేవుని మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించగలిగిన ఆ మనస్సుని మనం ధరించుకోవాలి. ఎన్నో వార్తలు మనం చదువుతుంటాం, వింటుంటాం, చూస్తుంటాం, అలాంటివి కావు జీవము కలిగిన దేవుని మాటలు. హలో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బేస్కెట్లు కట్ చేసేయి.